కథ చెప్పుకుందామా కీచు కీచు పిశాచాలు ఒకదాటి సాయంకాలం వేళ పోలవరం నుండి అయినవరానికి ఆరు ఎడ్ల బండ్లల్లో ఒక పెళ్లివారి బృందం వెళుతున్నది అక్కడ ఆలయంలో పెళ్లి జరిపిస్తామని వారికి మొక్కు ఉన్నదట అన్ని బండ్లకు వెనుకగా వస్తున్న ఎడ్ల బండిలో వంటవాళ్ళు బుట్టలతో సర్దుకుని కూర్చున్నారు బండ్లన్నీ అయినవరానికి ఒక కోస దూరంలో ఉండగా వంట వాళ్ళ పెద్దకు సున్ని ఉండల బుట్ట వెంట తేవడం లేదని తెలియవచ్చింది అతను పక్కన ఉన్న రాంబ్రహ్మం అనేవాడి భుజం తట్టి ఒరే ఇక్కడున్న వాళ్ళల్లో నువ్వే పాతికేళ్ల వయసు యువకుడివి మిగతా వాళ్లకు గాడి దగ్గర నిలబడి వంటలు చేసే ఓపిక తప్ప అలా కాలు కాచి నాలుగడుగులు వేసే ఓపిక పోయింది నువ్వు తిరిగి మన ఊరు వెళ్ళి మీద ఉన్న సున్ని ఉండల బుట్ట తీసుకొని ఏదైనా బండిలో రేపు ప్రొద్దున్నే బయలుదేరిరా పెళ్లి ముహూర్తం రేపు రాత్రి కదా అంటూ రామబ్రహ్మానికి బాడుకకుగాను పాతిక రూపాయలిచ్చాడు రామ్ బ్రహ్మం తిరుగు ప్రయాణమై ఊరు చేరేసరికి చీకటి పడుతున్నది వాడికి బండి బాడుగా మిగుల్చుకోవడానికి ఒక ఆలోచన వచ్చింది తను ఇప్పుడే సున్ని ఉండల బుట్ట తీసుకొని సముద్రపు ఒడ్డుగా అడ్డదారిన వెళ్లిపోతే తెల్లవారేసరికి అయిన వరం చేరుకోవచ్చు అలా అనుకుని రామ్ బ్రహ్మం సున్ని ఉండల బుట్ట నెత్తిన పెట్టుకుని సముద్రపు ఒడ్డున ఇసుక దిబ్బల మీదుగా నడక ఆరంభించాడు ఆ రోజు పున్నమి కావడంతో పుచ్చ పువ్వుల వెన్నెల కాస్తున్నది ఇసుక దిబ్బలకు ఈ వైపు నురుగులు కక్కే సముద్రము ఆ వైపు గాలి తాకిడికి సంగీతం పాడుతున్నట్లు సరుగుడు తోటలు రాంబ్రహ్మం ఇలాంటి వాతావరణంలో ఏనాడూ ఒంటరిగా ప్రయాణం చేయలేదు వాడు బిక్కుబిక్కుమంటూ ఇటు సముద్రం కేసి అటు సరుగుడు చెట్లకేసి తల తిప్పి చూస్తూ కొంత దూరం నడిచి ఆయాసంతో ఒక చోట బుట్ట పక్కన పెట్టుకొని కూర్చున్నాడు ఆ మరుక్షణం పెద్ద దివిటీల వెలుగుతో పాతకాలం నాటి ఒక తెరచాపల ఓడ వాడున్న చోటికి వచ్చి ఆగింది ఓడలో నుంచి విదేశీ దుస్తుల్లో ఉన్న పది పిశాచాలు కీచు కీచు పీసు పీసుమనే ఏదో భాష మాట్లాడుకుంటూ ఒడ్డుకు దిగినాయి వాటి వెనక నల్లగా తొమ్మమొద్దులా ఉన్న పిశాచం ఒకటి చేతిలో ఉన్న బాణాకర్రాను గిరగిరా తిప్పుతూ ఒడ్డుకు దూసింది ఇది చూస్తూనే రామ్ బ్రహ్మానికి భయంతో ఒళ్లంతా జలతరించింది పాతికి రూపాయలు మిగుల్చుకునేందుకు ప్రాణాన్ని ఫణంగా పెట్టాను కొత్తగా కాపురానికి వచ్చిన కావేరికి అన్యాయం జరిగిపోతుంది అయినా మానవ ప్రయత్నం దేవుడి సాయం అనుకుంటూ వాడు సున్ని ఉండల బుట్టను నెత్తిమీద పెట్టుకొని పారిపోబోయాడు అయితే ఇంతలో స్వదేశీ నల్ల పిశాచం పరుగున వచ్చి బాణాకర్రతో వాడి దారిని అడ్డగించి ఒరే బాబు పారిపోకు పరాయి దేశ పిశాచాల ముందు మనకు అవమానం అవి పరాసు బుడత కీచు పిశాచాలు నేను స్వదేశీ పిశాచాన్ని బతికుండగా విదేశాలకు వెళ్లాలనే కోరిక తీరక చచ్చి ఈ పిశాచాలుండే దేశంలో స్థిరపడ్డాను నేను ఒక దుభాషిని అన్నది ఇంతలో విదేశీ పిశాచాలు ఇక్కడికి వచ్చి ఏదో కీచుకీచుమంటూ స్వదేశీ పిశాచాన్ని ప్రశ్నించాయి స్వదేశీ పిశాచం వాటి కీచుకీచు భాషలో ఏదో జవాబిచ్చింది అప్పటికి కాస్త స్థిమితబడిన రామబ్రహ్మం స్వదేశీ పిశాచాన్ని ఈ కీచుకీచు పిశాచాలు అంటున్నదేమిటి అని అడిగాడు అవి నిన్ను మనిషివా పిశాచానివా అని అడుగుతున్నవి బ్రతికున్న మనిషివని చెప్పాను అన్నది స్వదేశీ పిశాచం ఇంతలో మిగిలిన పిశాచాలు ముక్కు పొటాలు ఎగరవేస్తూ స్వదేశీ పిశాచాన్ని ఏదో ప్రశ్నించాయి స్వదేశీ పిశాచం రామబ్రహ్మంతో వాటికేదో కమ్మటి వాసన వేస్తున్నదట ఇంతకు ఈ బుట్టలో ఏమున్నది అంటూ సున్ని ఉండల బుట్ట మూత తెరిచింది పిశాచాలన్నీ చుట్టుమూగాయి స్వదేశీ పిశాచం చొరవగా బుట్టలో నుంచి సున్ని ఉండలు తీసి వాటికిస్తూ ఇవి మా దేశపు పెళ్లిలో పిండి వంటలు రుచి చూడండి అన్నది విదేశీ పిశాచాలకు సున్ని ఉండల రుచి అద్భుతంగా ఉంది వాటితో బాగా లవడ్డు పొడుగు ఉన్న పిశాచం మిగిలిన పిశాచాలను కసురుతూ బుట్టలో మిగిలి ఉన్న సున్నిగుండలను మూటకట్టుకొని కీచుకీచుమంటూ స్వదేశీ పిశాచానికి ఏదో చెప్పింది స్వదేశీ పిశాచం రామబ్రహ్మంతో నాయకుడు పిశాచానికి సున్ని ఉండల రుచి పరమాద్భుతంగా ఉన్నదట బ్రతికున్నట్టయితే ఈ దేశానికి వచ్చి ఇవి తినే అదృష్టం కలిగేది కాదు అంటున్నాడు మహా గొప్పగా అన్నది ఈ పరాయి దేశ పిశాచ్యం అదృష్టం నా దురదృష్టం కాబోతున్నది రేపు పెళ్లివారి సారెలో సున్ని ఉండలు అందించకపోతే మా వంటవాళ్ల పెద్ద అట్లకాడ ఎర్రగా కాల్చి నా ఒళ్ళంతా వాతలు పెట్టేస్తాడు అంటూ రామ్ బ్రహ్మం తలబాదుకోసాగాడు స్వదేశీ పిశాచం నుంచి సంగతి తెలుసుకున్న నాయకుడు పిశాచం కాళీ బుట్టను తీసుకొని ఓడకేసి ఎగిరిపోయి క్షణాల మీద తిరిగి వచ్చి బుట్టను రామబ్రహ్మ ముందు పెట్టింది బుట్ట మూత తీసి చూసిన రామబ్రహ్మానికి కళ్ళు చెదిరిపోయాయి బుట్ట నిండుగా పచ్చగా మెరిసిపోతున్న మేలి బంగారు నాణాలు రామబ్రహ్మం వాటికేసి కన్నార్పకుండా చూస్తూ స్వదేశీ పిశాచంతో ఇవి విదేశీ బంగారం మా దేశంలో మారుతుందా అన్నాడు దానికి స్వదేశీ పిశాచం పొట్ట చెక్కలయ్యేలా నవ్వి ఒరే అమ్మాయి కూడా బంగారానికి స్వదేశం విదేశం అంటూ హద్దులు లేవు అవసరపడితే స్వర్గ నరకాల్లో కూడా సునాయాసంగా మార్చుకోవచ్చు అంటూ వాడి వీపు మీద గట్టిగా చరిచింది సంగతేమిటో సరిగ్గా అర్థం కాకపోయినా విదేశీ పిశాచాలు గట్టిగా చప్పట్లు చరిచి స్వదేశీ పిశాచ్యంతో కీచుకీచుమన్నవి స్వదేశీ పిశాచం రామబ్రహ్మంతో ఒరే బాబు నీ పంట పండింది అంటే బంగారం పంట అన్నమాట ఈ దొర పిశాచాలు తిరిగి పున్నమి నాటికి ఇక్కడికి వస్తాయట ఈసారి మరిన్ని సున్ని ఉండలతో పాటు కోవా కజ్జికాయలు జీడిపప్పు పాకం తీసుకురా అని చెప్పింది ఆ తర్వాత కొంతసేపటికి పిశాచాలన్నీ కోలాహలంగా ఓడ ఎక్కి వచ్చిన దారినే వెళ్ళిపోయాయి క్షణం ఆలస్యం చేయకుండా ఇంటి దారి పట్టాడు రామబ్రహ్మం వాడు ఇల్లు చేరేసరికి నడిరాత్రి అయింది నెత్తిన బుట్టతో తిరిగి వచ్చిన భర్తను చూసి ఏదో అనబోయిన భార్యను ముందు తలుపు వేసి రమ్మని చెప్పి రాంబ్రహ్మం నట్టింట ఒక పంచపరిచి మీద బుట్టెడు బంగారు కాసులు గుమ్మరించాడు ఇది చూసి నోట మాట రాక గుడ్లప్పకించి చూస్తున్న భార్యతో రాంబ్రహ్మం జరిగిందంతా చెప్పి మనకు గ్రహాలు అనుకూలంగా ఉన్నట్లుంది అందుకే మనను విదేశీ పిశాచాలు అనుగ్రహించినాయి వచ్చే పౌర్ణమికి కొత్త కొత్త మిఠాయిలు వండి ఎలాగూ సముద్రం తీరానికి వెళ్ళాలి కదా ఆ తర్వాత ఊళ్ళో పెద్ద మిఠాయి అంగడి ప్రారంభిద్దాం ఈ సంగతులన్నీ నువ్వు రహస్యంగా ఉంచు అంటూ హెచ్చరించాడు అయితే వాడు దాచాలనుకున్న రహస్యం ఆ సరికే పక్క వాటాలో ఉన్న కనకం తెలుసుకున్నది ఈ కనకం ఊరి తూర్పు వీధిలో భర్త సింగన్నతో కలిసి మిఠాయి దుకాణం నడుపుతున్నది రాంబ్రహ్మం చీకటి పడుతూనే బయలుదేరడం తిరిగి అర్ధరాత్రికి రావడం ఇంట్లో దీపం వెలిగించడం ఇదంతా ఏమిటా అన్న కుతూహలంతో ఆమె కిటికీ సందులో నుంచి చూసి అంతా తెలుసుకున్నది కనకం భర్త పేరుకు సింగన్న అయిన భార్య దగ్గర పిల్లిని చూసిన ఎలుకలా భయపడిపోతుంటాడు కనకం అతడికి నాలుగు మాటల్లో సంగతి చెప్పి ఈ రాబోయే పున్నమికి కీచుకీచు పిశాచార దగ్గరకు బండెడు పిండి వంటలు పట్టుకుపోయి బండి నిండా బంగారు కాసులు తెచ్చుకుందాం అన్నది అదేమంత కష్టం అలానే చేద్దాం అన్నాడు సింగన్న ఊపుతూ కనకం కస్సుమంటూ ఉట్టినే బుర్రూపకు ఆ సమయంలో రాంబ్రహ్మం సముద్ర తీరానికి రాకూడదు అందుకు మనం ఇలా చెయ్యాలి అంటూ భర్త చెవిలో ఏదో రహస్యం చెప్పింది భార్య చెప్పిన ప్రకారం సింగన్న పౌర్ణమి మూడు రోజులుందనగా పట్నం వెళ్ళి మరొక రోజుందనగా తిరిగి వచ్చి రాంబ్రహ్మం భార్యతో మీ అమ్మకు బాగా జబ్బు చేసింది పరిస్థితి కింద మీదుగా ఉంది ఈ సంగతి నీకు చెప్పేందుకు పనివాణ్ణి అప్పుడే పంపారే వాడింకా కబురందించలేదా అన్నాడు ఈ వార్త వింటూనే రామ్ బ్రహ్మం భార్య పుట్టెడు దిగులుతో పట్నం బయలుదేరిపోయారు కనకం తన పథకం పారినందుకు సంతోషించి ఒక బండి నిండుగా మిఠాయిలు నింపుకు తోడు తోడురాగా పున్నమి రాత్రి కీచుకీచు పిశాచాలు వచ్చే సముద్ర తీరానికి వెళ్ళింది బాగా పొద్దుపోయాక పిశాచాల ఓడ దివిటీల వెలుగుతో తీరం చేరింది స్వదేశీ పిశాచం బాణాకర్ర ఆసరాతో వంగి వంగి నడుస్తూ కనకం వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ కుర్ర కుంక ఏడి అన్నది కనకం తడుముకోకుండా ఆ కుంకగాడికి కళ్ళు నెత్తిమీదకొచ్చాయి కీచుకీచు పిశాచాల మీద భక్తి గౌరవాలతో మేము బండెడు మిఠాయిలు తెచ్చాం అన్నది దానికి స్వదేశీ పిశాచం చిన్నగా మూలిగి ఇంకెక్కడి మిఠాయిలు ఇంకెక్కడి కీచుకీచు పిశాచాలు వాడు తెచ్చిన సున్ని ఉండలు తిని ఏనాడు ఇలాంటివి తినే అలవాటు లేకపోవడంతో పిశాచాలన్నీ జబ్బు పడిపోయినాయి వాళ్ల నాయకుడు నన్ను తన్ని తరిమేశాడు నాకిక ఈ స్వదేశమే గతి అంటూ కుంటుకుంటూ ఎగిరి దూరంగా ఉన్న సరుగుడు తోటలోకి వెళ్ళిపోయింది ఇది చూసి సింగన్న కనకం మన దురాసే మనను చెరిపింది ఉన్న డబ్బు చాలక అప్పు కూడా చేసి బండెడు మిఠాయిలు తయారు చేశాం అన్నాడు రెండు చేతులతో తలపట్టుకుంటూ జరిగిన దానికి ఒక్క క్షణం నివ్వెరపోయి ఇక వదులు ఇప్పట్లో మనం ఊరు ముఖం చూడలేము మా పుట్టింటికి పోయి కొన్నాళ్ళు ఉందాం అంటూ మిఠాయిలున్న బండికేసి బయలుదేరింది సింగర్ణ తల వంచుకొని భార్య వెంటే నడిచాడు విన్నారు కదా ఎప్పుడూ ఆశపడకూడదు మనకు ఉన్నదాంతే మనం తృప్తి పడాలి రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను